ట్రెండ్ వస్తుందనగానే తెలిసింది అందరికీ గుర్తుకొచ్చేది జాతీయ గణిత దినోత్సవం. మరి ఆల్మోస్ట్ ఆల్ 30 సంవత్సరాల నుంచి ఆల్ఫోర్స్ డిసెంబర్ 22 రామానుజన్ యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని మనం ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ప్రతిరోజులాగానే డిసెంబర్ 17వ తేదీ మరి మార్నింగ్ 10 to 11 1 అవర్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పైన ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియా టెస్ట్ 6th to 10th క్లాస్ చిల్డ్రన్ కండక్ట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా రామానుజన్ మరి ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త. మరి నిజానికి అతి చిన్న వయసులో ఎన్నో మరి నంబర్ థియరీ మీద డెరివేషన్ చేస్తూ ఇవాళ మరి ఈ రోజటి మ్యాథమెటిషియన్కి రోల్ మోడల్గా నిలిచాడు రామానుజన్. ఆయన బర్త్డేని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుంచి మనం రామానుజన్ బర్త్డేని మ్యాథమెటిక్స్ డేగా మేము చేసాం. మరి మన భారత ప్రభుత్వం కూడా మరి ఆనాటి ప్రధానమంత్రి 2008లో మన డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఆ రోజు మ్యాథ్స్ టెస్ట్ కండక్ట్ చేస్తూ పిల్లల లోపల ఉన్న మ్యాథ్స్ టాలెంట్ని గుర్తిస్తూ మరి ఇప్పటికీ కూడా ప్రపంచంలో మ్యాథ్స్ అనగానే గుర్తుకొచ్చే దేశం భారతదేశం. ఇప్పటికి కూడా నిజంగా చెప్పాలంటే భారతదేశం అంటేనే చాలు, మ్యాథ్స్ అంటేనే భారతదేశం అన్న విధంగా ఉంది. సో ఈ సందర్భంగా కరీంనగర్ మరియు సమస్త ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, 17వ రోజు మీ పిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వారిని ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ఎక్కడ ఉన్నా పర్లేదు, స్కూల్ అయినా కాలేజ్ అయినా అకాడమీ అన్ని క్యాంపస్లో మనం ఉచితంగా ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాం. జనరలీ ఒలింపియాడ్ టెస్ట్లు టాలెంట్ టెస్ట్లు అన్నీ కూడా ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి, కానీ మన ఉద్దేశం ఇక్కడ మ్యాథ్స్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ను పిల్లలకు పెంచాలి అనే ఉద్దేశంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఎంట్రీ ఫీజు కండక్ట్ చేయట్లేదు, ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది, 2 కూడా లేదు. మరి 17వ తేదీ మార్నింగ్ 10 to 11 ఎగ్జామ్ రాసిన దాంట్లో నుంచి మంచి పిల్లల్ని మనం సెలెక్ట్ చేస్తూ కొద్దిమందికి స్కాలర్షిప్స్ అట్లాగే కొద్దిమందికి మెరిటోరియస్ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తున్నాం డిసెంబర్ 22 గణిత దినోత్సవ వేడుకలలో. కాబట్టి మరి మ్యాథ్స్ ప్రియులందరూ కూడా డిసెంబర్ 17 మార్నింగ్ 10 to 11 ఈ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియా టెస్ట్ రాయాల్సిందిగా కోరుకుంటున్నాం.